కూకట్పల్లి నియోజకవర్గం 114 డివిజన్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతమైన నియోజకవర్గంగా త్వరలో అవుతుందని, సీఎం కేసీఆర్ కేటీఆర్లు కూకట్పల్లి అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షతలు మందల సాయిబాబా చౌదరి, అడిసుమల్లి వెంకటేశ్వరరావు, డివిజన్లోని టీఆర్ఎస్ నాయకులు, కాలనీ ప్రెసిడెంట్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ దీపావళికి చిరుకానుగా మన నైన్త్ ఫేజ్ కాలనీ సోదరి సోదరు మండలకు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ మహిళా మండలి భవనం మీకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. నేను ఈ కార్పొరేటర్గా కావడానికి ముఖ్య కారణం నైన్త్ ఫేజే. నన్ను అసోసియేషన్లో మెంబర్గా ఉంచి ఈ కాలనీకి సేవ చేసే అవకాశం ఇచ్చినటువంటి నైన్త్ ఫేజ్ వాసులందరికీ కూడా ప్రప్రథమంగా పాదాభిమానం చేసుకుంటా ఉన్నా. మహిళా లక్ష్యం అనేటటువంటిది ఎక్కడ లేదు. ఒక ఆడపిల్ల పెళ్ళైతే లక్ష 116 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఏ రాష్ట్రంలో లేదు. 2016 రూపాయలు వికలాంగులకి, 3016 రూపాయలు వికలాంగులకి, అదే వృద్ధాప్య పెన్షన్ 2000 రూపాయలు, ఒంటరి మహిళ ఎవరైతే పెళ్లి చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి 3000 రూపాయలు. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ అవకాశం వచ్చినా చేసినటువంటి చరిత్ర మేము ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఇలా ఊర్లలో పోయినా మనకి ఇలా కాళేశ్వరం చూడండి, ఆరేడు రోజుల నుంచి ప్రతి డివిజన్కు రోజు పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి డివిజన్లో పెట్టడం, మొన్న వర్షంలో పడ్డ కొన్ని డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానివ్వండి, కొంతమంది వర్షంలో మునిగిపోయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవి కానివ్వండి, నాలలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తుగా ఇనాగ్రేషన్ శాంక్షన్ ఇమీడియట్ శాంక్షన్ తీసుకొని సుమారుగా 100-150 రూపాయల వర్క్స్తోని శాంక్షన్ తీసుకొని అన్ని కొబ్బరికాయలు కొట్టాం. అన్నీ కూడా ఒక 15-20 డేస్ లోపల ఏవైతే ఇప్పటికి ఇనాగ్రేషన్ చేసాం అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకేమైనా పెండింగ్ ఉన్నటువంటి ఉంటే కూడా అవి కూడా తీసుకుంటాం. ఇవాళ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్ నగరంలో ఆదర్శ కాన్స్టిట్యూన్సీ రాబోతుంది. మీరు చూస్తున్నారు ప్రతి గల్లీకి రోడ్డు డ్రైనేజ్ వాటర్ లైన్లు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేస్తూ ఉన్నాం. అన్ని రకాల పార్కులు కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి ఫిష్ మార్కెట్లు కానీ ఎక్కడైతే ఇప్పుడు ఇంకోటి కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క డివిజన్కి ఒక ఫిష్ మొబైల్ అంటే ఒక నిరుపేద వర్గాన ముగ్గురు మంది వచ్చినట్టుంటే వాళ్ళకు ఫిష్ మొబైల్ తెప్పించి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించేదానికి డివిజన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. అటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ఏదైతే రైతు బజార్కి 10 కోట్ల రూపాయలు, అది పార్కుల విషయంలో కానీ ఓపెన్ జిమ్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ ఉపయోగం ఉంటే అక్కడ మంచిది. వాకింగ్ టాక్స్ కానీ, ఎందుకంటే వాకింగ్ టాక్స్ కానీ జిమ్లు రావడం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే ఇలా కరోనా వల్ల ఇబ్బంది అవుతుందో దానివల్ల స్టెమినా పెరగాలంటే ఎక్సర్సైజ్ కావాలి, కంపల్సరీ పార్క్ వాకింగ్ చేయాలని అన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడవద్దు, ప్రజలకు కష్టాలు రావద్దు అనే ఉద్దేశంతోనే ఎన్ని కోట్లైనా సరే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆదుకోవాలన్న ఆలోచనతోనే కుక్కట్పల్లిన ప్రజలను ఆదుకోవాలని సరే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. ఇంకేమైనా మిగిలితే చేసే బాధ్యత తీసుకుంటాం. డబ్బులు ఇచ్చిన తర్వాత వరకు ఇద్దరు మిగిలిపోయి ఉండొచ్చు, అయినా పెంచుతున్నాం, అది కంటిన్యూ రోజు ఇస్తున్నాం. రాజకీయాలు చేయాలనుకుంటే నిరుపేదలను అడ్డం పెట్టుకొని చేయడం కాదు, ఎవరన్నా ఈమని చెప్పాలి, నువ్వు అన్నట్టు ఇంకో 10 మంది మిగిలిపోయినా ఈమని అడగాలి. కానీ ఎట్లా ఇస్తారు మీరు, అయ్యోదు మీరు, మీకేం అధికారం ఉందని ఒక లేడీ ఆఫీసర్ మీద దౌర్జన్యంగా రౌడీలు తీసుకుపోయి బెదిరేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక చేయాలి, ఒక అడ్వైజ్ చేయండి, ప్రభుత్వానికి అడ్వైజ్ చేయండి, ఇంకో 15 మంది మిగిలిపోయారు వాళ్ళకి ఇవ్వండి అని చేయండి, మిలీస్ చేయండి, ఓలో ఇవ్వకపోతే మీరు చూపెట్టండి. నిరుపేదలకు ఎక్కడ ఆపదొచ్చే ఆదుకుంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో ఇస్తాం, ఇంకా కూడా మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇస్తున్నాం.